కట్టేసారు కదా ఇది 500 నంబర్ అన్నట్ల ఈ పశువుల దొడ్డి అన్నది ఆ పశువుల దొడ్డి ఇప్పుడు లేడీస్ లేడీస్ కి వెలుగు ఆఫీస్ కావాలని అంగన్వాడి వెలుగు కానీ అంగన్వాడి గ్రంథాలయం కానీ గ్రంథాలయం వెలుగు అక్క చెల్లెమ్ముడు ఇప్పుడు అది పెడతామాట పశువులతో పరిష్కారం అది ఇప్పుడు గ్రంథాలయం ఉంటే ఆడ గ్రంథాలయం పెట్టాలి పెట్టి పని రెండు గంటలు ఆఫీస్ పెట్టుకోవచ్చు గ్రామంలో ఎస్సీ ఎస్సీ బీసీ పదాలు కలాలంటున్నారు అంటే వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అనేది పెరిగిపోయింది అనుకోండి ఇంకోటి పొలం వాళ్ళు కూడా ఇవ్వడానికి కూడా ఇద్దరు కూడా పొలాలు ఇచ్చేవాళ్ళు చెప్పినాడు కరెక్ట్ 6 లక్షల నుంచి 12 లక్షల వరకు పొలం ఇచ్చేవాళ్ళు తీసుకుందామన్నారు ముందుకు రాబట్టి ఈ సలహా ఇబ్బంది ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి బెనిఫిట్ అని చెప్పేసి ఈరోజు బీసీగా నేను అందరూ ఉంటే సమానమే ఎస్సీలు ఉన్నాము బీసీ ఇప్పుడు మంత్రి పదవుల్లో ఎవరు అనుభవిస్తున్నారో చెప్పు రెడ్లు ఎవరైనా పెద్దవాళ్ళు అనుభవిస్తున్నారా లేదే ఎస్సీ బీసీ మైనారిటీ అందరూ మనమే ఈరోజు ఈ స్థాయి కల్పిస్తున్నారు జగన్ అన్న గ్రామాన్ని ఆయన తెలుసు గ్రామాన్ని స్వరాజ్యం తీసుకోవాలని ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ పెట్టి గ్రామ సచివాలయం తెచ్చింది అన్ని బాగున్నాయి పరిపాలన మీ సీసీ రోడ్లు గ్రామంలో అడిగేది క్వశ్చన్ రోడ్లు లేవు మాకు నీళ్లు లేవు అని మాట్లాడుతున్నాం కదా అది ఖచ్చితంగా తీసుకున్నాం ఇప్పుడు మీరు ఏమంటారు చదువుకున్న పిల్లోడికి నిరుద్యోగ అవకాశాలు ఉద్యోగాల అవకాశాలు అన్నాయి చంద్రబాబు నాయుడు పరిపాలనలో 14లో ముఖ్యమంత్రి అయినప్పుడు బాబు వస్తే జాబ్ వస్తుంది ఇంటింటికి జాబానే ఇంటికి జాబరా చూడగలరా కాదా ఇప్పుడు జగన్ అన్న వస్తేనే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చా నావాడే వచ్చిన అనేది కాదు ఎవరో మనవాడే కదా ఊర్లో పనిచేసాం ఈరోజు సచివాలయాలు ఉద్యోగస్తులు ఉన్నారు ఈరోజు పిల్లలు ఎంత సంతోషంగా గ్రామంలో 11 మంది సేవ చేస్తున్నారు అన్ని ఇప్పుడు కూడా ఫ్యాక్టరీస్ వస్తున్నవి అన్ని వస్తున్నాయి ఇప్పుడు గ్రీన్ కో వచ్చి 20,000 ఉద్యోగాలు పైచలకలు ఉంది కన్నూరులో గ్రీన్ కో ఊరుకల దగ్గర అది వచ్చి 20,000 దాదాపుగా ఉంది ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి ఇప్పుడు 40 సంవత్సరాల అనుభవం ఉన్నోడు చేయకపోయినా